కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివార ఆస్థానం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావటంతో ఆనివార ఆస్థానమని పేరు వచ్చిందని చెబుతారు. బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేయగా, దక్షిణాభిముఖంగా మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్షేణుల వారు వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ఈ ఉత్సవమూర్తులతో పాటు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించారు. మంగళ వాయిద్యాల నడుమ తిరుమల శ్రీ 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 పెద్దజీయ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా రాగా, ఈ 6 పట్టు వస్త్రాల్లో 4 మూలమూర్తికి, మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్షేణుల వారికి అలంకరించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు. అనంతరం అర్చకులు తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామివారికి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారికి టీటీడీ తరపున ఈవోకు లచ్చన అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, తాంబూలం, చందనం, తీర్థం, షఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. ఆనివార ఆస్థానం సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకార భూషితుడై పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఆనివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి 6 పట్టు వస్త్రాలతో సారెను తమిళనాడు మంత్రి, ఇతర అధికారులు సమర్పించారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి మఠం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా 4 మాడవీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు స్వామివారికి ఆనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం ఆనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. నమస్కారం.